ప్రకాశం జిల్లా గిద్దలూరులో వర్షాలతో వచ్చిన వరదలు పంటలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పట్టణ ప్రజల సంగతి ఎలా ఉన్నా గ్రామాల్లోని రైతులు మాత్రం ఈ వరదలతో దీనావస్థలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. గిద్దలూరు బురుజుపల్లి గ్రామంలోని రైతులు తమ పొలాల్లో దాదాపుగా 150 ఎకరాలకు పైగా అరటి పంట నాటారు. కానీ ప్రస్తుతం వరదల ప్రభావంతో గాలి వాన బీభత్సాలతో అరటి పంట నేలకు ఉరిగింది. ఎకరానికి దాదాపు 100,000 పైన పెట్టుబడిని పెట్టి అరటి పండిస్తున్నామని రైతులు వాపోయారు. నేలకు ఒరిగిన పంట కొనేవారు లేక అప్పులు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. గాలి వాన బీభత్సం వల్ల పంట నష్టం ఏర్పడిన రైతులను ప్రభుత్వం ఆదుకుని తమ జీవితాలు చక్కదిద్దే మార్గం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు కాశేష్ సార్. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుడుచుపల్లె గ్రామం. మేము 7 ఎకరాలు అరటి తోట వేసినాము. ఈ గాలి వానకు మొత్తము పడిపోయాయి. పెట్టుబడులు కూడా రాలేదు. ఏదన్నా ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఈ చేయని పొజిషన్లో మాకు ఏదన్నా నష్టపరి పెట్టుబడి వేసినాము. 8 లక్షల లంక పెట్టుబడి పెట్టినాము. ఈ రోజు మాకు ఏం చేతికి వచ్చని టైంలో మొత్తం గాలి వానకు ఇది అయిపోయినది. ఇట్లాంటి గాలి వానలు మాకు ఇప్పుడు ఈ విధంగా రాలేదు. ఈ సంవత్సరం మాకు అకాలంగా ఈ గాలి వానలు మాకు. నా పేరు గోపి, బుర్జుపల్లె. 4 ఎకరాలు అరటి నాటాము. ఎకరాకు 100,000, 150,000 నుంచి 100,000 దాకా పెట్టుబడి పెట్టినాం. కటింగ్ ఒక 20 రోజుల్లోపు కటింగ్ అవుతుందన్న లోపు అంత గాలి వచ్చి పడిపోయింది సార్. మాకు దీనికి ఏదన్నా సహకరించుతారేమని వేడుకుంటున్నాం. దానికి ఏదన్నా చూడండి అని ఉంటున్నాము సార్. ప్రభుత్వం సహకరించాలని అనుకుంటున్నాం సార్.